పెట్రోల్ బంకుల్లో జరిగే మోసాలను బట్టబయలు చేసిన సైబరాబాద్ పోలీసులు. ఆధునిక టెక్నాలజీతో చేతివాటం చూపిన పెట్రోల్ బంక్ యజమానుల ఆట కట్టించారు. బంకుల్లోని పంపుల్లో ఇంటిగ్రేటెడ్ చిప్స్ పెట్టి మోసాలకు పాల్పడుతున్నారు. 1000 ml పోయించుకుంటే 970 ml మాత్రమే వస్తుంది. దీంతో తెలంగాణ పోలీసులు లీగల్ మెట్రాలజీ విభాగం వరుసగా దాడులు చేయడంతో ఈ మోసం వెలుగులోకొచ్చింది. తెలంగాణలో 11 బంకులు, ఏపీలో 22 బంకుల్ని సీజ్ చేశారు. ఏడాది కాలం నుంచి ఈ తరహా మోసం చేస్తూ కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. తెలంగాణలో చిప్స్ అమర్చిన నలుగురితో పాటు 9 మంది బంకు యజమానుల్ని, ఏపీలో 9 మంది బంకు యజమానుల్ని అరెస్ట్ చేసి 14 చిప్స్, 8 డిస్ప్లే బోర్డులు, 1 మదర్ బోర్డ్, 1 కార్ను స్వాధీనం చేసుకున్నారు. 1 చిప్ను పెట్టినందుకు ఒక్కో బంకు యజమానుల దగ్గర నుండి 80 వేల నుండి 120 వేల రూపాయలు తీసుకున్నట్లు పోలీసుల విచారణలో తెలిసింది. నాలుగు గ్యాంగ్ మెంబర్స్ ని ప్లస్ తెలంగాణలో 9 ఓనర్స్ ని మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 19 ఓనర్స్ ని ఈ యొక్క ఆపరేషన్ భాగంగా అరెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క చీటింగ్ వల్ల చాలా మంది ప్రజలు నష్టపోయినారు. ముఖ్యంగా కోట్లాది, ఎందుకంటే ఈ ఒక సంస్థ నుంచి వీళ్ళు ఈ యొక్క మోసం చేయడం జరిగింది. దాదాపు క్రోర్స్ ఆఫ్ రూపీస్ వీళ్ళు మోసం చేయడం జరిగింది వీళ్ళందరూ కలిసి. సో ముఖ్యంగా మనం ఈ యొక్క మాస్టర్ మైండ్, ఈ యొక్క మూల ఒక మెయిన్ మాస్టర్ మైండ్ షేక్ సుబాని అలియాస్ బాషా అని చెప్పి ఈజ్ నేటివ్ ఆఫ్ ఏలూరు. ఈ ఎవరెవరు ఆయన గ్యాంగ్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏలూరు వాళ్ళు. వాళ్ళతో ఒకరు ఆయన రిలేటివ్ అయితే ఇద్దరు బయట వాళ్ళు, మొత్తం 4 కలిసి ఈ యొక్క చిప్స్ ని వేరియస్ ఫ్యూల్ స్టేషన్స్ లో వాళ్ళు ఇన్స్టాల్ చేసేవాళ్ళు. ముఖ్యంగా ఈ యొక్క ఈయన దాదాపు 10 సంవత్సరం నుంచి ఈ యొక్క పెట్రోల్ పంప్ మెకానిజం లో బాగా ఎక్స్పర్టైజ్. ఆయన రకరకాల వేరియస్ పెట్రోల్ పంప్స్ లో పనిచేస్తూ ముఖ్యంగా ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో చాలా ఫ్యూల్ స్టేషన్స్ లో ఆయన పనిచేయడం జరిగింది. ఈ యొక్క సిస్టమ్ లో ఆ ఒక పెట్రోల్ పంప్ వేసే ఒక సిస్టమ్ లో బాగా ఎక్స్పర్టైజ్ పొందగలిగారు. సో తర్వాత స్లోగా అనే ఎదుగుతూ ఈ మొత్తం ఈ మెకానిజం అర్థమైన తర్వాత ఈ యొక్క మ్యానిపులేటెడ్ చిప్స్ ద్వారా ఎట్లా మోసం చేయాలని చెప్పి కూడా నేర్చుకొని ఈ యొక్క ఆ సిస్టమ్ లో ఆ డిస్పెన్సింగ్ ఎట్లా బాక్స్ ఉంటుంది కదా, ఆ దాంట్లో నుంచి ఎట్లా మ్యానిపులేట్ చేసి ప్రజలు మోసం చేయాలని చెప్పి బాగా నేర్చుకోవడం జరిగింది. సో దానివల్ల ఆమె బాంబేకు చెందిన ఒక జో జోసెఫ్, అదేవిధంగా సిబు థామస్ అని చెప్పి ఇద్దరితో కలిసి వాళ్ళ దగ్గర చిప్స్ తయారు చేయించి, వాళ్ళ దగ్గర ఒక సాఫ్ట్వేర్ తయారు చేయించి ఈ ఒక ఈ పెట్రోల్ పంప్స్ లో ముఖ్యంగా ఈ ఫ్యూల్ స్టేషన్స్ లో ఇన్స్టాల్ చేయించి మోసం చేసేవాడు. ముఖ్యంగా ఒక్కొక్క చిప్ కి అనే 80,000 to 1,20,000 తీసుకున్న వాళ్ళు. సో ఒకసారి వేసిన తర్వాత కంటిన్యూస్ గా ఎవరు అక్కడ ఉన్న ఓనర్స్ కి ఇన్కమ్ వచ్చి ఇంకా మార్నింగ్ వచ్చి అది ఇన్స్టాల్ చేసేస్తారు. ఇట్లా ఇన్స్టాల్ చేసిన తర్వాత మళ్ళీ తీయడం జరుగుతుంది. ఇన్స్టాల్ అయిన తర్వాత సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయినట్టు దాని తర్వాత మళ్ళీ ఎవరు చెకింగ్ వస్తారు వచ్చారు అనుకుంటే ఏం చేస్తారంటే మెయిన్ అక్కడ ఉన్న మెయిన్ స్విచ్ ఆన్ చేసేస్తే, ఆఫ్ చేసేసి మళ్ళీ ఆన్ చేసేస్తే అది ఒరిజినల్ వెళ్ళిపోతుంది. అది 1000 ml ఉండింది, 970 వచ్చే సిస్టమ్ ను మళ్ళీ మార్చి మళ్ళీ 1000 ml వెళ్ళిపోతుంది. ఇది ఇంకా డేంజరస్, ఎందుకంటే తెలియదు కూడా మీకు. ఇది ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ అప్లికేషన్ అని ఇక్కడ ఇన్స్టాల్ చేస్తారు. తర్వాత రోజంతా నడుస్తూనే ఉంటుంది. ఎప్పుడూ పోలీస్ కానీ లీగల్ మెట్రాలజీ కానీ మన బిజినెస్ టీమ్స్ కానీ వచ్చిన వాళ్ళు చెక్ చేస్తే అని చెక్ చేసే ముందు లోపలనే సిస్టమ్ పెట్టుకుంటారు, ఆఫ్ చేసి ఆన్ చేసేస్తారు. ఇమ్మీడియట్లీ అయితే రివర్స్ అయిపోతుంది, ఒరిజినల్ సిస్టమ్ వెళ్ళిపోతుంది. 1000 ml రెగ్యులర్ గా 1000 ml వచ్చేసి వెళ్ళిపోతుంది. వేరే ఈ ఇన్స్టాల్ చేయడంతో దానికి మాత్రం ఒరిజినల్ పంపిణీ పెడతారు. సో దట్ మీకు డిఫరెన్స్ తెలియదు, లేదంటే పబ్లిక్ అడుగుతారు కదా ఎందుకు తక్కువ వచ్చింది, నాకు 1 లీటర్ బాటిల్ కరెక్ట్ 1 లీటర్ రావాలి కదా, మీరు ఎందుకు తక్కువ వచ్చింది అడుగుతారు అని చెప్పి ఆయన ఏం చేస్తారు, వాళ్ళు ఎవరు క్యాన్ బాటిల్స్ కొట్టుకుని వస్తే ఆ ఒక ఒరిజినల్ పంపుకే పంపిస్తారు కానీ దీనికి పంపరు. 2018 లో అన్ని కార్పొరేషన్స్ వాళ్ళు ఆల్ ఓవర్ ది కంట్రీ ఈ కొత్త సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయడం జరిగింది. కొత్త సాఫ్ట్వేర్ వచ్చింది. సో ఈయన మళ్ళీ ఆ 1 ఇయర్ మళ్ళీ ఆ సాఫ్ట్వేర్ స్టడీ చేసి మళ్ళీ ఒక చిప్ డిజైన్ చేయడానికి టైం పడింది తప్ప 2019 నుంచి 2019 నుంచి మళ్ళీ చిప్స్ స్టార్ట్ చేయడం జరిగింది, ఇన్స్టాల్ చేయడం జరిగింది. సో దాని ద్వారా ఆల్మోస్ట్ ఇప్పుడు మనకు వీళ్ళు 4 కలిసి దాదాపు 11 ఫ్యూయల్ స్టేషన్స్ లో 13 చిప్స్ పెట్టడం జరిగింది. 11 ఫ్యూయల్ స్టేషన్స్ లో 13 చిప్స్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఐఓసీఎల్ చెందిన ఫ్యూయల్ పంప్స్ లో 5 ఉన్నాం, బీపీసీఎల్ లో 4 ఉన్నాం, హెచ్పీసీఎల్ లో 2 ఉన్నాం. మొత్తం 11 ఫ్యూయల్ స్టేషన్స్ ని మనం సీజ్ చేయడం జరిగింది.